నేను అనేది ఒకటే నాకు నేను అనేది ఇప్పుడు మీరు కృష్ణానది అటు ఇటు చూసుకుంటే నేను అంటుంది అదే అటు ఇటు చూసుకుంటే వేల నిర్మాణాలు ఉన్నాయి దానిలో ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి అవేవి ఇక్కడ కనపడతాల్ ఒక్క చంద్రబాబు నాయుడు గారు ఇల్లే కనపడుతుంది మీరు చెప్పినట్టు కృష్ణానది వరదలు వస్తే నీళ్ళు నిలిపి ముంచాలనే ప్రయత్నం చేశారు అది సాధిపడ ఎంతవరకు నిలుపుతారు ఏదో టైంలో వదలాల్సిందే ప్రకృతి అది అలాగే ఇవాళ కేవలం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి ఏదో ఒక విధంగా బుర్ర జల్లాలి అనే దృక్పథం తప్ప ఇంకేం కనపడతలా ఇప్పుడు ఆ ఉన్న ఇల్లు కూడా ఏదో ఒకటి చేస్తే ఆయన వచ్చి రోడ్డు మీద ఉంటాడా ఒకడు గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో కూడా పెద్ద పెద్ద తుఫాన్లు వస్తే ఆయన వైజాగ్ ప్రాంతంలో వెళ్ళి బస్సులో కాపర ఉన్నాడు ఆయన కానీ జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతం ఏంటంటే ఆయన వైజాగ్ వెళ్ళాలంటే ఆయన ఆయన సతీమణి ఫ్లైట్ ఎక్కుతారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగుతారు వాళ్ళ సతీమణి దిగుతారు ఆయన వైజాగ్ వెళ్తాడు ఆయనది విలాసవంతమైన జీవితం చంద్రబాబు నాయుడు గారికి చిన్న బస్ జాలు ఉండటానికి అధికారాన్ని దుర్వినియోగం చేయటం కానీ అధికారాన్ని విలాసవంతంగా ఉపయోగిస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కాదు నేను అనేది అదే అసలు నాకు అర్థం ఉంది ఏంటంటే అసలు ఆ కడుపు నొప్పి మన ఆస్కార నటుడికి ఎందుకని అడుగుతున్నా ఇంటి అద్దె చెల్లించకపోతే ఇంటి ఓనర్ అడగాలి మరి మన ఆస్కార నటుడికి ఎందుకు కడుపులో నొప్పి వస్తుందో తెలియదు మాకు అద్దె చెల్లించారా అద్దె చెల్లించ చెల్లించలేదు ఇవన్నీ ఖచ్చితంగా మేము ఏది నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం ఉండే జీవన శైలి కానీ జీవన విధానం కానీ కాబట్టి ఖచ్చితంగా ఇందాక నేను చెప్పాను మేము అన్నీ అద్దె చెల్లిస్తాం చెల్లిస్తూ ఉన్నాం చెల్లించాం కూడా దానికి ఈయన కడుపులో నొప్పి ఏంటంట ఈయన ఇంత పెద్ద ప్రభుత్వానికి సలహాదారు ప్రభుత్వం గురించి ఆలోచన చేయాలి ప్రజల గురించి ఆలోచన చేయాలి వీళ్ళ ఆలోచనలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇంకేమీ లేదు పళ్ళు తెరిసినా మూసినా ఆయనే కనపడుతున్నాడు వీళ్ళకి అంత భయంగా ఉంది వీళ్ళకి ఆయన చూస్తే మొన్నటిదాకా కట్టడి చేయాలనే ప్రయత్నంతో జివో వన్ తెచ్చారు జివో వన్ హైకోర్టు కొట్టేసింది ఇప్పుడు ఏం చేయాలో దిక్కులు తెలియట్లా జివో వన్ కొట్టేయంగానే దీన్ని తీసుకొచ్చారు తెర మీదకి ఎప్పుడైతే జివో వన్ని హైకోర్టు కొట్టేసిందో మొన్నటిదాకా జివో వన్ ఉంది ఇక్కడ మీటింగ్ పెట్టకూడదు అక్కడ మీటింగ్ పెట్టకూడదు అని చెప్పి రకరకాల నియమ నిబంధనలు పెడితే ఏడు కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు నడిచెళ్ళారు ఏడు కిలోమీటర్లు అన్నపర్తిలో జగన్మోహన్ రెడ్డి ఏడు అడుగులు కూడా నడవల ఏడు ఏడు కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు గారు పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నడిచి సభా ప్రాంగణానికి వెళ్తే కరెంటు కూడా లేకపోతే సెల్ ఫోన్ లైట్లో మీటింగ్ చెప్పారు ఆయన అది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జీవో వన్ ఎప్పుడైతే హైకోర్టు కొట్టేయటం జరిగిందో ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ప్యాంట్లు తడిచిపోతున్నాయి కాబట్టి ఏదో ఒకటి చేయాలి ఏదో బుర్ర జల్లాలనే దానిలో ఈ కేసు రెండోది ఆయనకి ఇల్లు లేకుండా చేస్తే ఇల్లు లేకుండా చేస్తే బస్సులో అయినా ఉంటాడు ఆయన కాబట్టి ఈ సంకుచితమైన ఆలోచనలు ప్రభుత్వాలు అనేవి విశాల దృక్పథంతో ఉండాలి కానీ సంకుచితమైన మనస్తత్వం ఉన్న పాలన ఉంది కాబట్టి ఈ సమస్యలన్నీ